करोना విజృంభిస్తున్న సమయంలో కూడా ప్రజలకు వార్తలను ఎప్పటికప్పుడు అందించాలని సంకల్పంతో జర్నలిస్టులు పరుగులు తీస్తున్నారు. వైరస్ పై ఓవైపు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ప్రమాదవశాత్తు వారు సైతం రక్కసికి చిక్కుకుతున్నారు. ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు కోవిడ్ బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కరోనా కోరల్లో చిక్కుకున్న సీనియర్ జర్నలిస్ట్ సిద్ధిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భయాందోళనకు గురైన శ్రీనివాస్ రెడ్డి వీడియో ద్వారా మంత్రి హరీష్ రావుకు తన బాధను చెప్పుకున్నారు. రిపోర్టర్ శ్రీనివాస్ వీడియో చూసిన వెంటనే మంత్రి స్పందిస్తూ అతనిని యశోద హాస్పిటల్లో చికిత్సకు తరలించారు. కొద్ది రోజుల క్రితమే శ్రీనివాస్ రెడ్డి సీఎం కోవిడ్ రిలీఫ్ ఫండ్కు విరాళం కూడా అందించారు. హరీష్ అన్న, నేను సిద్ధిరెడ్డి శ్రీనివాస్ అన్న, రిపోర్టర్ అన్న, జర్నలిస్ట్ అన్న. బాగా ప్రాబ్లం అవుతుందన్న, పాజిటివ్ వచ్చిందంట, లంగ్స్ కూడా ఏదో స్టేజ్ దాటిందని చెప్తున్నారు. కొద్దిగా అపోలోలో బెడ్ ఇప్పించేటట్టు చూడండి అన్న. డబ్బులు ఇవ్వాలని అడగన్నా డబ్బులు నేనే పెట్టుకుంటామా, కుటుంబ సభ్యులు అంత ఏడుస్తున్నాను, కుటుంబ సభ్యులు బాగా ఏడుస్తున్నాను, బెడ్ ఒక్కటి ఇప్పియండి అన్న, డబ్బులు ఇవ్వాలని అడగమన్నా ఏమేమి పెట్టుకుంటాము, కొద్దిగా అందరూ ఏడుస్తున్నారు అన్న, ప్లీజ్ అన్న, హరీష్ అన్న, అపోలోలో బెడ్ ఇప్పియన్న, బాగా ఇబ్బంది నన్ను మాట్లాడడానికి కూడా వస్తలేదన్నా, హరీష్ అన్న మాట్లాడడానికి కూడా వస్తలేదన్నా, ప్లీజ్ అన్న, అపోలోలో బెడ్ ఇప్పియన్న, ప్లీజ్ అన్న,